విశ్వ తెలుగు జనావణికి మీ బాలకృష్ణ నమస్మాంచ వెండి తెర మీద ఉన్న కథానాయకుడిని ఆ బాలగోపాలానికి ఆరాధ్యుని చేసిన ఆది అధినాయకుడు తన పేరులోనే ఉన్న తారాస్థాయిని తన జీవిత సహచారిగా నడిపించిన తారక రాముడు తెలుగు ఉనికిని నేల నలుచెరువులా నిలదించిన జగదపి రాముడు తెలుగు గడప రంగు జెండాని ప్రతి గుండెలో ఎగరవేసిన రాముడు పేదవారి వెన్నపూస తెలుగు జాతి వెన్నుపూస మా నాన్నగారు మీ అందరి అన్నగారు జన్మించి తొంభై ఎనిమిదేళ్ళు పూర్తయి తొంభై తొమ్మిది ఏడు ప్రారంభమైంది వచ్చే సంవత్సరం శతబసంతోత్సవం జరుపుకోనున్న శుభ సందర్భంగా ఆ మహనీయుడికి ఆ తారక రాముడికి అంగిద్దాం చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆ మనిషి ఏ కుటుంబం ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధ్రువతార విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి నాన్న చెప్పినప్పుడు అమ్మ చెప్పినప్పుడు అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు మా బాబాయ్ చెప్పినప్పుడు మా అత్తలు చెప్పినప్పుడు కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాల్మీకి మహర్షి రామాయణం రాసే ముందు బహుశా ఎవరో ఒక వ్యక్తి ఆయన అడుగుంటారేమో అయ్యా ధర్మం మూర్తి భవించేలాగా ధర్మం కనబడేలాగా మనకి నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడు ఈ భూలోకంలో లేడా అని ఎందుకు లేడయ్యా అదిగో శ్రీరామచంద్రుడు అని ఆయన చెప్పి రామాయణం రాయడం జరిగింది ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా అడిగారేమో మళ్ళీ అలాంటి ధర్మమూర్తిని మనం చూడమా మళ్ళీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూడలేమా అని ప్రతి తెలుగువాడి ఆర్థంలో నుంచి ఆర్థనాదంలో నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభు కటాక్షంతోనే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది నా నిమ్మకూరు అనే గ్రామంలో ఒక ధృవతార వెలిసింది ఒక గొప్ప తండ్రే కాదు ఒక గొప్ప బిడ్డే కాదు ఒక గొప్ప నటుడే కాదు ఒక గొప్ప నాయకుడే కాదు వీటన్నిటికంటే ముఖ్యం తెలుగు వాళ్ళు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో పక్క రాష్ట్రం వాళ్ళ పేరిటతో మనల్ని పిలిచిన రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం ఇదిరా తెలుగువాడి పౌరుషం ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడ ఈ ఈరోజు తెలుగు వాళ్ళం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే దానికి త్యాగం చేసిన ఎంత ఎందరో మహానుభావులు అందులో నందమూరి తారక రామారావు గారు ఒక ప్రముఖుడు